వైసీపీ అటవిక పాలన తగదని చిత్తూరు జిల్లా పాకాల చంద్రగిరి తెలుగుదేశం పార్టీ నాయకులు అన్నారు. ఆయా మండలాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, వైసీపీ అధికారం చేపట్టిన నాటి నుండి దళితులపై దమనకాండ, దాడులు, మహిళలపై అత్యాచారాలు, అరాచకాలు ఎక్కువయ్యాయని అన్నారు. జోగి ఎమ్మెల్యే వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ గారు ఎన్నో కార్లు తీసుకొచ్చి, కర్రలు తీసుకొచ్చి, రాళ్ళు తీసుకొచ్చి, జెడ్ ప్లస్ కేటగిరీ ఉండే వాళ్ళ ఇంటికి ఎంత దౌర్భాగ్యంగా వాళ్ళు వెళ్ళారో చూశారు అందరూ కూడా. ఇలాంటి దౌర్భాగ్యాలు ఇంతవరకు రాజ్యాంగం పుట్టిన తర్వాత ఎప్పుడు కూడా ఇలాంటి దౌర్భాగ్యం జరగలేదు. ఇంతవరకు ఇలాంటి పాలన ఇప్పుడు కూడా నిజంగా ఇంతవరకు రాజ్యాంగం పుట్టి మన అంబేద్కర్ గారు అందరినీ కూడా సోదర వారితో చూసి ఎంతో ఇది చేసిన అంబేద్కర్ గారు చెప్పిన మాటలన్నీ కూడా పక్కన పెట్టి రాజశేఖర రెడ్డి గారు పాలన నడిపిస్తున్నారే కానీ ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ఇలాంటి పాలన, ఇలాంటి దారుణాలు మహిళలపై, దళిత మహిళల దాన్ని చూడకుండా మహిళలను పరామర్శించడానికి పోతే కూడా లోకేష్ బాబు గారిని అడ్డుకోవడం, ఇలా టీడీపీ కార్యకర్తలు ఎక్కడున్నా ఇంట్లోనే బహిష్కరించడం, ఇలా ఎన్ని ఇతరులు కుతంతాలు కేసులు పెట్టి ఎన్నో దారుణంగా చేస్తున్నారు. ఇలాంటివి ఇంతవరకు ఎప్పుడు కూడా రాజ్యాంగం పెట్టడానికి ఇంతవరకు ఎప్పుడు జరగలేదు. ఇలాంటివి ఎప్పుడు ఇంకా కూడా జరగకుండా జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే చెప్తాండేది, మన నారా చంద్రబాబు నాయుడు నిజంగా కూడా గోడిపూడి సరిపోరండి ఆయన. అలాంటి వ్యక్తి పైన ఇలాగా పోవడం అనేది మళ్ళా జోగి రమేష్ గారు వ్యాఖ్యలేస్తారు. మేము నిరసనకు తెలపడానికి పోతే మాపైన దాడులు చేస్తారని ఎవరు చేస్తారండి దాడులు? వీళ్ళు కదా చేసింది, వీళ్ళు తీసుకుని వచ్చి వాళ్ళ ఇంటిపై పోయింది వీళ్ళు కదా. మళ్ళా సిక్కు లేకుండా వాళ్ళు అలా చెప్పడం కూడా ఎంత దారుణంగా చెప్తారు చూడండి. కనీసం విన్నపం ఇచ్చుకునే దానికి కూడా వెళ్ళనీయకుండా ఎంతో దారుణంగా ఎంతో మహిళలను అయితేనేమి ఈడ్చుకుపోయేది. ఎంత దారుణం, ఇలాంటి దారుణాలు ఎక్కడన్నా చూసారా అంటే ఇంతవరకు ఎక్కడ జరగలేదు. మహిళలను కూడా రోడ్ల పైన ఈడ్చుకుపోతున్నారు. పోలీసుల వ్యవస్థ ఎంత దారుణంగా ఉందో చూడండి. పరిపాలన అనేది ఎప్పటికీ శాశ్వతం కాదు, ఉంటుంది పోతుంది. ఇది దృష్టిలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు అధికారం అనేది ఎప్పటికీ నిలవదు, ఈరోజు ఉంటుంది రేపు పోతుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే సూటిగా చెప్తున్నాము, రేపు మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినాక ఇవన్నీ కూడా వడ్డీతో సహా తీర్చుకుంటారు, వదిలిపెట్టే ప్రసక్తి లేదు. మహిళల్ని అందరినీ కూడా ఎంతో హింసిస్తున్నారు, ఇలాంటి దారులన్నీ కూడా ఖండించాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన అందరికీ ప్రసిద్ధి ధన్యవాదాలు చెప్పుకుంటూ జై హింద్.